రాజకీయ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతాదో ఎవరు చెప్పలేం. ఒక్కోసారి వాళ్ళే విమర్శిస్తుంటారు, ఒక్కోసారి విమర్శించిన ప్రత్యర్థులే అధికార పార్టీ నేతలకు జైలు కొడుతుంటారు, శబాస్ అంటుంటారు. ఇవన్నీ చూసినప్పుడు బాబోయ్ అసలు రాజకీయం అంటే ఏంటో అర్థం కాక తలగొక్కాల్సి వస్తుంది. పోలవరం అక్షయ పాత్ర, పోలవరం ప్రాజెక్టు ద్వారా పంటల వల్ల ఏకంగా 50,000 కోట్ల ఆదాయం వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేసి కానుకలిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ కు అప్పులు చేయడం తప్ప అభివృద్ధి చేయడం ఎలాగో తెలియదు. ఆంధ్రప్రదేశ్ లో గనులు రాజకీయాలు పార్టీల నేతలకు ఎందుకు ఇవ్వాలి? రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి గనులు తవ్వేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గదు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి బీజేపీ నిధులిస్తుంది. పోలవరం ప్రాజెక్టు వద్ద రాజశేఖర రెడ్డి విగ్రహంతో పాటు మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలి. ఇదిగో ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజ్ వ్యాఖ్యలివి. సాధారణంగా పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో కానీ, అక్కడ వైఎస్ విగ్రహం పెట్టే విషయంలో కానీ ఇవన్నీ కూడా ఏపీ సర్కార్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నాయి. ఒక రాజకీయ నాయకుడు విగ్రహాన్ని ఏ విధంగా అక్కడ పెడతారు అని, కనీసం 20% కూడా వైఎస్ పూర్తి చేయలేదు కదా అనే ప్రశ్నలు విపక్షాలు నేడు చేస్తున్నాయట. కానీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేయడంలో సోము వీర్రాజ్ నష్ట నివారణ చర్యలకు దిగారు. ఎత్తు తగ్గదు అనే మాట వైసీపీ చెప్పాలి. వైసీపీ విపక్షాల విమర్శల తర్వాత చెబుతుంది, అసలు విగ్రహాన్ని ఏర్పాటుని సోము ఏ విధంగా సమర్థిస్తున్నారో అర్థం కాలేదు. ఏది ఎలా ఉన్నా సరే అధికార పార్టీ మీడియాలో మాత్రం ఆయన ఈ వ్యాఖ్యలతో బాగా హైలైట్ అయిపోయారు. వైసీపీ కార్యకర్తలకు నేతలకు ఇలాంటి వ్యాఖ్యలతో, చంద్రబాబుని తిట్టే వ్యాఖ్యలతో మరింతగా దగ్గరవుతున్నారు. రాజకీయ లక్ష్యాలు ఆయనకు ఏమున్నాయో కానీ ఇలాంటి వ్యాఖ్యలతో మాత్రం జగన్కి మరింత దగ్గరైపోయారు సోము వీర్రాజ్. నిజానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టాలి అన్న భావన జగన్లో ఉంది, అలాగే బీజేపీలో కూడా ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు బహుశా ఆయన లేకపోయినా గత 10 సంవత్సరాలుగా ఎలా వెళ్తున్నాయో అందరం చూస్తున్నాం. ఒక వ్యక్తి స్థాపించిన ఇన్ని కార్యక్రమాలు ఎంతో ఘన విజయం సాధించి ముందుకు వెళ్తున్నాయి. ఇప్పుడు అదే మాదిరి వైఎస్ జగన్ చేస్తున్న కార్యక్రమాలు కూడా అంతే ముందుకు వెళ్తున్నాయి. బహుశా అందుకేనేమో బీజేపీ వాటికి కూడా సపోర్ట్ తెలుపుతూ కొత్త తరమైన రాజకీయాన్ని తెరలేపుతుంది. రాజకీయ లక్ష్యాలు ఆయనకు ఏమీ ఉన్నాయో తెలియదు కానీ ఇలాంటి వ్యాఖ్యలతో జగన్కు క్లోజ్ అయిపోయారు ఇద్దరు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజ్ అధికార విపక్షాల మీద కూడా మండిపడుతున్నారు నేడు. వివాదాలు సృష్టించడంలో టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్లు ఇద్దరూ ఒకటే అనే భావనలో సోము వ్యాఖ్యలు చేస్తున్నారు. పోలవరం అక్షయ పాత్ర అన్నారు, పోలవరం ప్రాజెక్టు ద్వారా పంటల వల్ల 50,000 కోట్ల ఆదాయం వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేసి కానుకలు ఇస్తుంది కదా, ఏదో ఒకటి చేసి ప్రజలను సంతోషపెడుతుంది అంటూ ఆయన కితాబిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్కు అప్పులు చేయడం తప్ప అసలు అభివృద్ధి ఏమైనా చేసిందా అని ఆయన దారుణంగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న గనుల రాజకీయ పార్టీల నేతలకు ఎందుకు ఇవ్వాలి అని ఆయన ప్రశ్నించారు. రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి గన్నులన్నీ తవ్వేస్తున్నారు అని, పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గదు, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి బీజేపీ నిధులు ఇస్తుంది అని ఈ విషయంలో మరోసారి స్పష్టంగా చెప్పారు. సోము చేసిన వ్యాఖ్యలు సుమారు 90% జగన్కు మద్దతుగానే ఉన్నాయి. జగన్ ఏది చెప్పినా కాదు అనే మాదిరి సోము ఈసారి మాట్లాడేశారు. ఏది ఏమైనా కొత్తతరమైన రాజకీయం కాస్త ఇబ్బంది పెడుతుంది జనాలను.